वेलकम टू मन विजय रिव्यू चैनल की जॉन डीर 5075 फोर व्हील बंड दग्गर उन्नाम फोर व्हील स्टेवना रेंडु संवत्सराल बंडि नडुपुतुन्नारु अयिते फोर व्हील वल्ल मेंटेनेंस अयिंदि दानिकि मेंटेनेंस अयिंदि मैलेज अयिंदि एचपी अयिंदि तेलुसुकुंदाम नमस्ते चंद्रन्न नमस्ते अन्न చెప్పన్న ఇది జాన్ డీర్ ఏ మోడల్ అనేది మోడల్ నెంబర్ ఎంత జాన్ డీర్ మోడల్ 2020 2020 మోడల్ 2020 మోడల్ నెంబర్ 5075 అంటే ఇది ఫోర్ వీల్ అంటారా ఫోర్ వీల్ డ్రైవ్ దీని హెచ్పి ఎంతనో ఇది హార్ట్ పవర్ 75 హెచ్పి మైలేజ్ ఎంత ఇస్తుంది మైలేజ్ అంటే ఇప్పుడు గంటకు మనం కోసేటప్పుడు టూ వీల్ డ్రైవ్ అయితే 5 కిలో 6 లీటర్ తాగుతుంది ఫోర్ వీల్కి వస్తే ఇంకొక లీటర్ ఎక్స్ట్రా ఎక్కువ తాగుద్ది ఎందుకన్నట్టు అది లీటర్ అంటే దీనికి డబల్ హౌసింగ్ హార్ట్ పవర్ ఎక్కువ డబల్ హౌసింగ్ అంటే లోడ్ ఎక్కువ పడుద్ది ఫోర్ వీల్ డ్రైవ్కి వచ్చినప్పుడు అందుకనే లీటర్ ఎక్కువ తాగుతుంది గంట లీటర్ ఎక్కువ తాగుతుంది ఇప్పుడు ఇలా మనం బండి కొనేటప్పుడు ఇలా డబ్బాలలో డిఫరెంట్ ఉంటాయి కదా డబ్బాష్ ఒకటి గ్రీన్ గోల్డ్ అని ఒకటి దశమేష్ గ్రీన్ గోల్డ్ బల్కరు స్టాండర్డ్ ఉంటాయి 4-5 డబ్బాలు ఉంటాయి కానీ ఎవరు నచ్చిన డబ్బాలు తీసుకుంటారు ఇప్పుడైతే ప్రజెంట్ మార్కెట్ ప్రజెంట్ ఎక్కువ దశమేష్ నడుస్తుంది దశమేష్ ఇప్పుడు మీరు దశమేష్ వాడుతారు దశమేష్ తీసుకున్నాం ఇప్పుడు ఏమైనా ఇబ్బంది అయినా మాకు ఇంతవరకు అయితే ఇబ్బంది లేదు టూ ఇయర్స్ కల్లా ఇబ్బంది అయింది అయితే ఇది మైలేజ్ గంటకి 6 లీటర్ తాగుతుంది అయితే మైనర్ రిపేర్స్ ఏమైనా వస్తాయా వీటికి మైనర్ రిపేర్స్ ఆటోమేటిక్గా వస్తాయి లైట్గా వస్తాయి కానీ ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ బాగుంటే మైనర్ రిపేర్ తగ్గుతాయి అంటే ఆ మైనర్ రిపేర్స్ అంటే ఏమొస్తాయి ఎక్కువ బెల్ట్లు పోతాయి బాగా బెల్ట్లు పోతాయి ఇక అన్ని నట్లు బోల్ట్స్ చైన్ లింకులు అప్పుడు చైన్ తెగిపోతాయి చైన్ వేసుకోవాలి ఆ మైనర్ రిపేర్స్ ఒక 6 నెలలు కదా 6 నెలలు బండి నడుతుంది కొత్త బండి అయితే ఒక 50,000 ఖర్చు వస్తుంది ఇప్పుడు ఒక సీజన్ కి ఒక సీజన్ బెల్ట్లు బోల్ట్లు అన్ని పోను అంటే 6 నెలల ఇప్పుడు 6 నెలల కంటే 50,000 పెట్టుబడి వస్తుంది ఇప్పుడు దీనికి ఆయిల్ సర్వీస్ ఎప్పుడు అది ఎట్లా చేస్తారు అన్ని బండ్లతో పోల్చుకుంటే జాన్ డీర్ 250 అవర్స్ దాటితే డీజిల్ ఎక్కువ తాగుతుంది ఆటోమేటిక్గా 250 అవర్స్ రాగానే జర్నీ చేసిన ఏ విషయంలో అయినా కోసినా కోయకుండా 250 అవర్స్కి ఆటోమేటిక్గా ఆ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి ఇప్పుడు టైర్లు కూడా ఎన్ని సంవత్సరాలు వస్తాయి ఎన్ని గంటలు వస్తాయి 3 ఇయర్స్ వస్తాయి ఆటోమేటిక్గా 3 ఇయర్స్ అంటే గంటల లెక్క గంటల లెక్క అంటే ఒక 4,000 అవర్స్ 4,000 అవర్స్ ఇప్పుడు ఒకవేళ మనం వస్తాం కదా అప్పుడప్పుడు బండి ఏమైనా దిగబడదు కానీ ఏమైనా ఇబ్బందులు అయితాయా ఆటోమేటిక్గా దిగబడేది అనేది ఫీల్డ్ మీద కామన్ కాకపోతే రైతు చెప్పాలి ఈడంగా ఆల్రెడీ గాజు తీసిన పైప్లో కాదు ఆ గాజు చెప్పుకోవాలి అటువంటి ఆల్రెడీ అల్ల ఏమైనా పెద్ద మొద్దు ఉండి రాయి ఉంటే ఆ గుంట తీస్తాం కదా అల్ల ఒకేసారి ఆడ భూమి పదనప్పుడు అల్ల పడ్డది అనుకో బండి ఆటోమేటిక్ వెళ్ళదు అయితే రైతు చెప్పుకోవాలి మెయిన్ ఒక రైతు చెప్పుకోవాలి ఇప్పుడు ఒక బండి ఎన్ని గంటలు నడిపితే మీకు మీ చిట్టీలు పోను మీకు ఎట్లా మిగిలితే ఎన్ని గంటలు నడుపు మినిమం 250-300 అవర్స్ వస్తేనే జరంత మా ఓనర్కి ఇన్కమ్ ఉంటుంది 250 అవర్స్ అది కూడా ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఉన్న మార్కెట్కి ఆఫ్ 250-300 నడుస్తేనే ఇప్పుడు కాంపిటీషన్ కూడా ఎక్కడ పడితే అక్కడ కాంపిటీషన్ బాగా అయితే మీరు ఈ బండి కొనేటప్పుడు వేరే బండ్ల గురించి ఎంక్వైరీ చేసిన ఆటోమేటిక్గా నేను టూ వీల్ డ్రైవ్ గ్రీన్ గోల్డ్ కోసిన వస్తే టూ వీల్ డ్రైవ్ ఎక్కువ సాట అయ్యి రాడ్లు ఉంటాయి సార్ ఇప్పుడు వీటికే బుషులు ఉంటాయి వాటికే రాడ్లు ఉంటాయి గ్రీన్ గోల్డ్కి అవి ఇరిగిపోతాయి అదొకటి వర్షం పడేటప్పుడు గ్రీన్ గోల్డ్ జామ్ అవుతుంది జామ్ అవుతుంది ఇప్పుడు మీరు కొన్నప్పుడు ఎంత ఒకవేళ ఇప్పుడు ఎట్లా పెట్టి 10 లక్షలు పెట్టారు ఎట్లా మేము ఇప్పుడు మాకు భూమి ఉంది ల్యాండ్ లోన్ అంటే మార్కేషన్ పెట్టినాం లోన్ మీద ఆల్రెడీ మాకు రన్ బండి ఉంది కాబట్టి దాని విషయంలో రన్ అయిన టూ వీల్ డ్రైవ్ ఉండి మళ్ళా టూ వీల్ డ్రైవ్ ఏమైతుందంటే ఒరాలు పెద్దగా ఉన్న కాడ ఎక్కలేకపోతుంది అదొకటి ఇప్పుడు సపోజ్ 5 ఎకరాలు వర్షాలు ఉంటే ఒక 2 ఎకరాలు ల్యాండ్ భూమి పదును ఉంది అనుకో అడిగి పోలేకపోతుంది బండి ఇప్పుడు ఎంత పడ్డది మీరు బండి తీసుకున్నప్పుడు మేము తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది ఆ రోజులల్లో 26 లక్షలు 20,000 పడ్డది ఈ రోజు 2 ఇయర్స్ ఈ రోజుకి వస్తే డీజిల్ రేట్ పెరిగినా అన్ని రేట్లు పెరిగినా 20,80,000 ఉంది 2 లాక్స్ పెరిగింది మేము ఉన్నాడు 26 లక్షలు అయినాయి సరే ఇప్పుడు జాన్ డీర్ ఇప్పుడు ఇది మళ్ళీ డోజర్ వాడచ్చా డోజర్ వాడచ్చు కానీ మెయింటెనెన్స్ బాగా వస్తుంది ఇన్కమ్ ఉండదు డోజర్ అయితే డోజర్కి ఎంత ఇస్తుంది మైలేజ్ ఇది 75 హెచ్పి 75 హెచ్పి మనం దింపలే ఇంతవరకు అయితే దింపిన వాళ్ళు చుట్టుపక్కల ఎవరు లేరు అట్లా ఇక ఫిట్టింగ్ మళ్ళా పంట వచ్చి చేతికి వచ్చిన దాకా బండి ఖాళీగానే ఉండాలి అయితే ఇప్పుడు దీని కింద ఒక 2 నెలలు మంచి అంటే ఇప్పుడు మీరు ఇది ఓనర్ కమ్ డ్రైవర్ పెట్టుకుని నడపగలుగుతా ఓనర్ కమ్ డ్రైవర్ ఉండాల్సిందే కదా డ్రైవర్ కంపల్సరీ ఉండాల్సిందే ఫోర్ వీల్ డ్రైవ్కి
డ్రైవర్ లేకున్నా ఒక అబ్బాయి ఉండాలి బైక్ దగ్గర వచ్చి డీజిల్ తినేకి. ఇప్పుడు డ్రైవర్ పెట్టుకుంటే వెళ్తుందా? ఇలా డ్రైవర్ పెట్టుకుని నడిపినా కూడా ఎలా వెళ్తా? ఫోర్ వీల్ డ్రైవ్కి వెళ్తా కానీ టూ వీల్ డ్రైవ్కి వెళ్ళలేదు. టూ వీల్ డ్రైవ్కి అయితే వెళ్తుందా? టూ వీల్ డ్రైవ్ అయితే వెళ్ళలేదు. టూ వీల్ డ్రైవర్ అంటే డ్రైవర్ పెట్టుకుని ఓనర్గా ఎట్లా చేసినా టూ వీల్ డ్రైవ్ అయితే వెళ్ళలేదు. ఈ రోజులకు ఉన్న మనీకి డీజిల్ రేట్కి జీతాలకి ఏమి వెళ్ళదు. ఇప్పుడు గంటకి ఎట్లా వస్తారు? ఇప్పుడు టూ వీల్ అయితే 2000, ఫోర్ వీల్ అయితే 2600 వస్తుంది. 2600 అది కూడా ఫోర్ వీల్కి ఇప్పుడు ఏమైనా వర్షాలు దిగపడి అప్పుడే. టూ వీల్ డ్రైవ్లో ఫోర్ వీల్ డ్రైవ్ తేడా ఏంటంటే వర్షం పడితే ఆటోమేటిక్గా టూ వీల్ డ్రైవ్ అయితే ఒక 1 వీక్ ఆగాల్సిందే బండి. అదే ఫోర్ వీల్ డ్రైవ్ అయితే ఒక రోజు ఆగితే ఆటోమేటిక్గా 2వ రోజు ఫుగ్ గేర్ వేసుకొని ఫోర్ వీల్ డ్రైవ్లో రైతులు కోపించుకుంటారు. ఎందుకంటే వర్షాలు వస్తాయి, ఇవి వస్తాయి, సొడ్డు ఎట్లయినా ఆరబెట్టుకుంటాం, చేతికి వచ్చిన పంట పోనిస్తామని ఆటోమేటిక్గా కోపిస్తారు. ఇప్పుడు ఒక కార్కి ఎంత వస్తుంది పెట్టుబడి మీ చేతిలో? ఇది కొత్త బండి, కొత్త బండి డీజిల్ అన్ని కాకుండా మెయింటెనెన్స్ ఎంత కొత్త బండి అయినా ఒక 50,000 ఖర్చు వస్తుంది. 50,000 ఖర్చు వస్తుంది, 50,000 మినిమం వస్తుంది. కొత్త బండి అయినా, పాత బండి అయితే దాని మోడల్ మారే కొద్దీ మన ఎక్కువ వస్తుంది. మన ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మన కొత్తగా తీసుకునే వాళ్ళకి ఏం చెప్పగలుగుతారు? ఆల్రెడీ టూ వీల్ ఉండి ఆల్రెడీ అయినా ఫీల్డ్ మీద ఉంటే ఫోర్ వీల్ డ్రైవ్ అయినా టూ వీల్ డ్రైవ్ అయినా ఈ రోజులలో టూ వీల్ డ్రైవ్ తీసుకునే అనేది వద్దు. వద్దు ఎందుకంటే ఇవాళ రేపు ఏమైందంటే రైతులు అనేది సుఖానికి అలవాటారు ఎవరైనా. ఇప్పుడు ఏమైందంటే వరాలు ఎక్కలే అనుకో, బండి మెయింటెనెన్స్ అది బలం లేదంటారు. అదే ఫోర్ వీల్ డ్రైవ్ అయితే ఇక్కడ మన హౌసింగ్ సీట్ పక్క పంటే హౌసింగ్ ఫోర్ వీల్ డ్రైవ్ గేర్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ రెండింటికి బలం కాబట్టి మనిషి ఆటోమేటిక్గా బండి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా అట్లా ఆటోమేటిక్గా ఆల్రెడీ ఆయన ఫీల్డ్ మీద ఉంటే ఫోర్ వీల్ డ్రైవ్ తీసుకున్నా మళ్ళీ కొత్త బండి తీసుకున్నా ఇబ్బంది ఉండదు, పరగకుండా అలా. ఎందుకంటే రొటేషన్ అవుతుంది ఆల్రెడీ కొత్తగా ఆయనకి ఇంతమందికి వాహనం తోలరాదు. ఏంటంటే మనీ ఉండబట్టి తీసుకోదలుచుకుంటే ఆటోమేటిక్గా మెయింటెనెన్స్ చేయలేడు. డ్రైవర్ పెట్టుకొని చేయలేరు, డ్రైవర్ పెట్టుకుంటే డ్రైవర్ ఇవాళ వస్తాడు రేపు రాలేడు. మరి ఓనర్ కమ్ డ్రైవర్ అయినా కూడా ఓనర్ కూడా ఒక చేతి కింద ఉండాలి. ఓనర్ కమ్ డ్రైవర్ అయినా ఒక అబ్బాయి ఉండాలి, బైక్ అదైనా బైక్ తోలొచ్చి ఉండాలి. అబ్బాయి తోలొచ్చి ఉండాలి, డీజిల్ తేవాలి, అన్నీ ఉంటాయి. అలా అతనికి ఎంత ఇస్తారు అందాత? ఇప్పుడు ఆల్రెడీ వాహనం రాదు, ఓన్లీ గిరీస్ కానీ డీజిల్ ఐదేస్తే ఒక 10-12,000 ఇస్తారు. ఆయన కింద ఉంటాయి, ఆయన ఆటోమేటిక్గా వాహనం నేర్పిస్తాడు, డ్రైవింగ్ నేర్పిస్తాడు. ఇప్పుడు మరి టూ వీలర్ అయితే దాన్ని మళ్ళీ డోజర్ పనికి వస్తుంది కదా, మరి ఇది పనికిరాదు డోజర్కి? డోజర్ పనికి వస్తుంది కానీ ఎక్కువ తాగుతుంది. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అన్న, ఇప్పుడు టూ వీల్ డ్రైవ్ అన్నారు, టూ వీల్ డ్రైవ్ అయితే ఫోర్ వీల్లో కొయ్యలేదు కాబట్టి వర్షం పడ్డది కాబట్టి దాని డోజర్ విలువ ఈ ఫోర్ వీల్ గేర్లలో మనీ అనేది ఎక్కువ వస్తుంది అన్నట్టు. అదే దానికి దీనికి తేడా, దాని దీనికి తేడా అంతే. అయితే ఇది అంతే, ఇక బండి మీద తీయలేము. 75 HP దింపుకోవచ్చు కానీ ఎక్కువ మన సొంతం డీజిల్ ఎక్కువ తాగు, డీజిల్ ఎక్కువ సొంతం వరకు బాగుంటే దించుకోవచ్చు. ఒకవేళ మనం సొంతంగా ఉండి చేసుకోవాలంటే దింపుకోవచ్చు, వేరే వాళ్ళకి పోతే డీజిల్కి మనం వాళ్ళు ఇచ్చే పెట్టుబడి సరిపోదు. ఇప్పుడు టూ వీలర్ అన్నప్పుడు 2000 అన్నారు కదా, ఇవి ఫోర్ వీలర్ అయితే 2600. ఓకే ఫ్రెండ్స్, మన సెవెన్ జాండీర్ యొక్క మన ఫోర్ వీల్ 5075 గురించి మంచిగా చెప్పినారు. మీరు ఎవరైనా బండి తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ క్లిక్ చేస్తే అక్కడ ట్రాక్టర్స్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్స్, అక్కడ సెలెక్ట్ చేసుకొని మీకు ఏ బండి కావాలంటే, ఇప్పుడు జాండీర్ గురించి జాండీర్ కావాలంటే అది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అవన్నీ ఒక డీటెయిల్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.